గబ్బాలో యువ గర్జన ఆస్ట్రేలియాపై టీమిండియా చారిత్రాత్మక విజయం. టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించిన మోడీ, ఈ విజయం అమితానందాన్నిచ్చిందన్న ప్రధాని. ఢిల్లీ పర్యటనలో సీఎం బిజీ, పోలవరం నిధులు విడుదల చేయాలని అమిత్ షాను కోరిన జగన్. జగన్ సీఎం అయ్యాక పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకుంది, త్వరలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించబోతున్నామన్న మంత్రి మేకపాటి. ఏపీ పంచాయతీ ఎన్నికలపై ముగిసిన విచారణ, తీర్పును రిజర్వ్లో ఉంచిన ధర్మాసనం. హైకోర్టులో ఏపీ సర్కార్కు ఎదురు దెబ్బ, అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ కేసులను కొట్టేసిన న్యాయస్థానం. దేవినేని కొడాలి మధ్య సవాళ్ల పర్వం, దీక్షకు సిద్ధమైన ఉమ, అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత. పోలీసులు ఒప్పుకోరని తెలిసే దీక్షా నాటకమాడారు. దేవినేని ఉమపై కొడాలి నాయ్ మరోసారి తీవ్ర విమర్శలు. ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా, దేవినేని ఉమ అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం. బూతుల మంత్రికి బుద్ధి రావాలంటే ఉమా దీక్షకు అనుమతివ్వాలి, పోలీసులను కోరిన వర్ల రామయ్య. మీరు ఐటమ్ గాళ్లు, సమాజానికి చేసిందేమీ లేదు, పరిటాల శ్రీరామ్కు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. వైసీపీ ఎమ్మెల్యేలు బరిదెగించారు, ఎస్పీకి నల్లపురెడ్డి హెచ్చరికపై విష్ణువర్ధన్ రెడ్డి ఆందోళన. రైతు చట్టాలకు వ్యతిరేకంగా విజయవాడలో కాంగ్రెస్ ఆందోళనలు, తోపులాటలో గాయపడ్డ శైలజానాథ్. టీడీపీకి రాజీనామా చేసింది నిజమే, కానీ అధిష్టానం ఆమోదించలేదన్న కేఈ ప్రభాకర్. పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి వింత వ్యాధి కలకలం, ఊళ్ళ గ్రామంలో 20కి చేరిన బాధితుల సంఖ్య. కాళేశ్వరంలో సీఎం కేసీఆర్, కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం. నాగార్జునసాగర్ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్, 1.5 లక్షల మందితో కేసీఆర్ సభకు ప్లాన్. రాజ్భవన్ ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నం, పీహెచ్ను అరెస్టు చేసిన పోలీసులు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులు పొట్టకొట్టేలా ఉన్నాయి, రైతుల పక్షాన కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందన్న జగ్గారెడ్డి. తెలంగాణలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారని అనుకుంటున్నానన్న విజయశాంతి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ రూల్స్, రోడ్డుపైనే స్పీడ్ లిమిట్ గుర్తులు. ఇంటింటికి వెళ్లి కేసీఆర్ వైఫల్యాలు ప్రచారం చేయండి, బీజేపీ మహిళా కార్యకర్తలకు తరుణ్ సిగ్గు పిలుపు. కరోనా టీకాపై కీలక ప్రకటన చేసిన భారత బయోటెక్, 3వ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే కోవాక్సిన్ కు అనుమతి. అరుణాచల్లో చైనా హల్చల్, 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొరబాటు. గుజరాత్లో ఘోర ప్రమాదం, నిద్రిస్తున్న కూలీల మీదకు దూసుకు వెళ్లిన లారీ, 15 మంది మృతి. సాంప్రదాయానికి ట్రంప్ స్వస్తి, వీడ్కోలు లేకర్ లేకుండానే వైట్ హౌస్ నుంచి బయటకు.
కొత్త చట్టాలతో వ్యాపారంపై నలుగు రైతుగరి గుత్తాధిపత్యం రాహుల్ గాంధీ విమర్శలు. బెంగాల్లో దీది తమిళనాడులో డీఎంకేకు పట్టం ఏబీవీపీ సర్వేలో బీజేపీ వెనుకంజ. దలాల్ స్ట్రీట్లో బుల్ దూకుడు 800 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్. ఫస్ట్ లుక్ రిలీజ్ రోజే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చరచ్చ, పోస్టర్కు బీర్తో అభిషేకం చేసిన అభిమానులు.